తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం గ్రహ స్థితి శుభ పరిణామాలను సూచిస్తుంది. మీ ప్రమేయం లేకుండానే ఉపకరించే బాటలో పయనిస్తారు. వృత్తి ఉద్యోగాల కన్నా కుటుంబ వ్యవహారాలపైన ప్రధానంగా దృష్టిని సారిస్తారు. నూతన వస్తు వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. సౌందర్య సాధక చిట్కాల పట్ల ఆకర్షితులవుతారు. సనాతన సాంప్రదాయాలకు అనుగుణంగా దీక్షా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. సేవా కార్యక్రమాలకు విరాళాలు సేకరిస్తారు. రాజయత్నాలు కలిసి వస్తాయి. ద్రవ పదార్థాలను ఎక్కువగా సేవిస్తారు. ఇతరుల నుండి సలహాలు ఎక్కువగా తీసుకుంటారు. కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించగలిగామనే సంతృప్తిని వ్యక్తపరుస్తారు. మిత్ర బృందంలోని వారికి కొత్త వారికి చోటు కల్పిస్తారు. దేనికి తొందరపడరు. అలాగని నిదానంగానే ఉండరు. నిత్యం అష్టములుగా గుగ్గిలంతో ఇంటిలోనూ వ్యాపార కేంద్రంలోనూ ధూపం వేయటం చెప్పదగిన సూచన. మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణికంగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశిబద్ధ తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.